వదిలు వదిలు వదలడానికి ఎంత టైట్ గా పట్టుకోండి వదిలు పట్టే చూస్తారు చూడండి వాళ్ళ కళ్ళ మూసుకుంటారు చిసిగ్గు లేదు ఏయ్ వాళ్ళక నాకు నీకు అబ్బా వదిలు శూన్య మాసం నాన్న రెండు రోజులు ఆగాలి తొందర పడితే మీ నాన్న లాంటి కొడుకు పుడతాడు ఒక వారం రోజుల నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా అలా ఒక్కడే కూర్చొని బొమ్మలకిస్తున్నాడు జనరల్ గా మేము పిల్లలకి ఇచ్చే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను వాళ్ళ ఓవరాల్ డెవలప్‌మెంట్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం ఇదిగో ఇవే లాస్ట్ 1 వీక్ గా విక్కీ గీసిన బొమ్మలు అన్నిట్లోనూ ఒకటే థీమ్ విక్కీ విక్కీ పక్కన మనిషి ఆ పక్కన ఉన్న మనిషి ఎవరో మీరు గుర్తుపట్టగలరా కాస్త పోలికలు అవి చూస్తుంటే మా నాన్నగారిలాగా ఉన్నారండి ఓ విక్కీ తాతగారా ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా లేదండి ఆయన విక్కీ పుట్టక ముందే చనిపోయారు ఓ సారీ అండి అండ్ వన్ మోర్ థింగ్ తన ఒక్కడే కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది పిల్లలు నాతో చెప్పారు ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఈ మధ్యనండి కొత్త ఆట మొదలు పెట్టాడు అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు జనరల్ గా చిన్నపిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి నథింగ్ రాంగ్ విత్ హిమ్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఇది ఒక చిన్న ఫేజ్ అనుకుందాం ఎందుకైనా మంచిది ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి చైల్డ్ సైకాలజిస్టా డోంట్ వరీ విక్కీకి ఏం కాలేదు ముందు జాగ్రత్త కోసం జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఇదిగో హిస్ డాక్టర్ ఆనంద్ శర్మ మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇటిచేయండి మోహిని నేను ఇప్పుడు మీ అత్తయ్య దగ్గరికి వెళ్తా సేమ్ మన ఇంట్లో డస్ట్ బిన్ లాగే అని నోరు తెరుస్తుంది చూడు తినడం అయింది వెళ్ళి మంచం ఎక్కండి ఏమన్నాడీనా ఏమి అనుకుంటా ఊరికే నవ్వుతున్నారా నన్ను ఏదో ఒక తనందే ఈ తినదరగదు నిద్ర పట్టదు అబ్బా నేను నిన్నేమి అనలేదే బాబు కసేపాళ్ళు ఫ్రీగా వదిలేయి రాత్రి పదయింది పదా పడుకుందాం ఈ రెండు రోజులు నేను మోహిని పడుకుంటాం మీరు వాడు పడుకోండి ఓహో ఈ స్కీమ్ పెట్టావా అమ్మా మోహిని మోహిని ఆల్ ద బెస్ట్ రేపు పొద్దుటికి నీకు చెవుడు రాకుండా ఉంటే నీకు ఇంకో సూపర్ మ్యాటర్ చెబుతా చెవుడా నాకు చెవుడు ఎందుకు వస్తున్నావయ్యా
ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వదలు వదలు, నేను స్నానం చేయాలి. నేను ఉంటే చేయకూడదా? వెళ్ళు వెళ్ళు, నేను కూడా స్నానం చేయలేదు. ఆ షవర్ కింద ఇద్దరం ఈజీగా పడతాం అనుకుంటా. వెళ్ళు బయటికి, వెళ్ళు వెళ్ళు బయటికి. ట్రైనింగ్ అయిపోతుంది, టిఫిన్ చేసి వంట మొదలు పెట్టేద్దాం. ఉన్నవాటితో మేనేజ్ చేద్దాం. అలాగేనమ్మా, ఇంట్లో సామాన్లు కొనేటప్పుడు కాస్త చూసుకోనమ్మా. అలాగే. అవును అవును, చూసుకోనమ్మా. జీవితాంతం మనతో ఉండేవి, నచ్చకపోతే ఇంట్లో ఉంచుకోలేము, అలాగని బయట పారేయలేము. స్టాప్ ఇట్ రంగా. అమ్మ, మంచి లేత వంకాయలు దొరికాయి, ములక్కాళ్ళు పచ్చిమిర్చి కూడా తెచ్చాను. కొంచెం కడిగి కోసే. సరేమ్మా. యాదమ్మా, కొంచెం మిరపకాయలు బయట ఎండపెట్టాలి, పద. బుద్ధుందా, మామయ్య చూశారు. ఏం చూశారు? నువ్వు చేసిందే చూశారు. నేనేం చేశాను? టేబుల్ ఎందుకు తన్నావు? ఎందుకు తన్నానో తెలీదా?